పితా పుత్ర పరిశుద్ధాత్మకు స్తుతులు. దేవుని పరిశుద్ధ స్వరాన్ని రోజురోజుకు ఆలకిస్తూ జపమాల భక్తి ద్వారా అటు మరియ తల్లికి దేవాది దేవునికి ప్రతిరోజు దగ్గరవుతున్న మంచి మనసున్న మీకు మీ కుటుంబాలకు శాంతి సమాధానం కలుగునుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్టోబర్ మాసం జపమాల మాసం. ఈరోజు అక్టోబర్ 6వ తేదీ. మనము ధ్యానించుకునే అంశం జపమాల ఆవిర్భావం. ఈ జపమాల భక్తి ఎలా ఆచరణలోనికి వచ్చిందో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాము. అంతకుముందుగానే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని విందాం. రండి, పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళల యందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే. ప్రియులకు దేవుని బిడ్డలారా, జపమాల ఈ మాటకు అర్థం మీలో చాలామంది ఇదివరకే వినుంటారు. చాలామంది ఫాదర్లు ప్రసంగాల ద్వారా మీకు అందించుంటారు. తెలిసిన విషయాలు మరొక్కసారి పరిచయ వాక్యాలుగా మీ ముందుంచుతాను. ఇంగ్లీష్లో రోజరీ అంటాం. లాటిన్ భాష రొజారియం అనే మాట నుంచి రోజరీ అనే పదం వచ్చింది. రొజారియం అనగా రోజా పూల తోట, రోజా పూల దండ అని అర్థం. రోజ్ గార్డెన్ ఆర్ రోజ్ గార్లాండ్ అని అర్థం. ఇస్ ద క్రౌన్ ఆఫ్ రోజెస్, కరోనా ఆఫ్ రోజెస్. కరోనా అంటే ఆ కరోనా కాదు, కరోనా అంటే లాటిన్ భాషలో కరోనా అంటే క్రౌన్ అని అర్థం. సో రొజారియం అండంతోనే ఇది రోజా పూల కిరీటం అని అర్థం. చూడండి, ఇది కూడా ఒక కిరీటంలానే ఉంటుంది. మనం మరియ తల్లికి జపమాల చెబుతూ 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 మరియ తల్లి శిరస్సున ఈ యొక్క రోజా పూల కిరీటాన్ని పెట్టడానికే మనం జపమాల భక్తిలో ఎదుగుతూ ఉన్నాము. జపమాల చెప్తున్న ప్రతిసారి మనము మరియ తల్లికి రోజా పూల కిరీటాన్ని పెడుతున్న వాళ్ళమే అవుతాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సో రోజరీ రొజారియం జపమాల అంటే ఏంటో అర్థాన్ని తెలుసుకున్నాం. మీకు ఒక డౌట్ రావాలే, అసలు జపమాల మాసం అక్టోబరులోనే ఎందుకు పెట్టారు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మే నెలలో మరియ తల్లి పూజిత మాసం, ఇది మనకు తెలుసు. అసలు అక్టోబరులోనే జపమాల అంకితమైన మాసం ఎందుకు? మీరు చట్టుకుని అంటారు, అవునండి, అక్టోబర్ 7వ తారీఖున జపమాల మాత పండగ కాబట్టి అక్టోబర్ నెలను జపమాల మాసం అని పెట్టారంటారా? ఇది తప్పు అని నేను అన్న కానీ అంతకు మించిన కారణం ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ అక్టోబరు నెలను జపమాల మాసముగా ఎవరు చెప్పారు అంటే 13వ సింహరాయలు పాపు గారు, పోప్ లియో ద 13th. ఈ పోపు గారిని నేనైతే ద పోప్ ఆఫ్ ద హోలీ రోజరీ అని పిలుస్తానండి, జపమాల పోపు గారు అని పిలుస్తాను. ఎందుకో తెలుసా? జపమాల మీద ఈ పోపు గారు, 13వ సింహరాయల పోపు గారు 11 విశ్వలేఖలు రాశారండి, 11 ఎన్సిక్లికల్ రాశారండి. ఈయన ఇంతవరకు ఉన్న పోపు గారులందరూ కలిపి రాసిన విశ్వలేఖలు, అంటే జపమాలను గూర్చి రాసిన విశ్వలేఖల కంటే ఇతడొక్కడే 11 విశ్వలేఖలు రాశాడు, ఎన్సిక్లికల్స్ జపమాల మీద. అందుకనే జపమాల భక్తిని ప్రోత్సహించే పోపు గారిలో ఎవరైనా ముందు వరుసలో ఉన్నారంటే ఈ 13వ సింహరాయల పోపు గారు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే జపమాలను గురించి 11 ఎన్సిక్లికల్స్ ఆయన రాశారు. అయితే అక్టోబర్ నెలనే ఎందుకు జపమాల మాసంగా చేశారండి అంటే, ఈ 13వ సింహరాయల పోపు గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఆ రోజుల్లో, ఆ కాలంలో అక్కడ అక్టోబరు నెల కోతకాలం, పంట కోతకాలం. ఈ రైతు కుటుంబంలో పుట్టినటువంటి 13వ సింహరాయల పోపు గారి మైండ్లో ఉన్నది ఏంటో తెలుసా? ఎలాగైతే ఈ ప్రాంతంలో అక్టోబర్ నెల పంట కోత కాలమో, జపమాల ద్వారా అనేక ఆత్మలను ప్రభువుకు కోసే కాలము ఇది,
ఆత్మలను కోసే కాలం ఇట్ ఈస్ ద హార్వెస్టింగ్ టైమ్ ఆఫ్ సోల్స్ త్రూ రోజరీ జపమాల ద్వారా అనేకమైనటువంటి ఆత్మలను పరలోక రాజ్యపు గిడ్డంగుల్లో చేర్చడానికి అనుకూలమైన సమయము అక్టోబర్ నెల అని 13వ సింహారాయల పప్పు గారు అక్టోబర్ నెలని జపమాల మాసంగా ప్రకటించారండి అయితే జపమాల చూడండి జపమాల ఆవిర్భావం ఎలా వచ్చిందో మనం వింటున్నాం రోజరీ ఈజ్ ద బంచ్ ఆఫ్ బీడ్స్ పూసలు పూసలు కలిగినటువంటి జపమాల ఈ పూసలు చూడంగానే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేరే మతానికి సంబంధించినటువంటి పూజారులు సాధువులు ఇతర మతస్థులు కూడా ఈ పూసలే కదా ఇలా పట్టుకొని జపిస్తారు ఈ పూసల ద్వారా జపిస్తూ ఉంటే ఇదేదో అన్య మతాచారాన్ని అవలంబించినట్లు ఉంది అని కొంతమంది నిందలేసేవాళ్ళు ఇదే పనిగా అంటూ ఉంటారు ఈ పూసల్ని ఇంగ్లీష్లో బీడ్స్ అంటాం కదండి బీడ్స్ ఈ బీడ్స్ అన్న పదం లాటిన్లో బీడే బీఈడిఈ అంటారు బీడే అంటే ఈ పూసకున్న పదానికి అర్థం చెప్తున్నాను చూడండి బీడే అంటే ప్రేయర్ రిక్వెస్ట్ పిటిషన్ సుప్లికేషన్ అని అర్థం అండి రోజరీ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ ప్రేయర్స్ అండి ఒక పూస ఈ పూసకు అర్థం ఏంటో తెలుసా బీడ్ అన్నాం ఇంగ్లీష్లో లాటిన్లో బీడే అనే పదం నుంచి వచ్చింది ఈ పూసకు అర్థం ఏంటంటే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అని అర్థం అంటే రోజరీ కొన్ని పూసల సమ్మిళితం కొన్ని విజ్ఞాపన ప్రార్థనల సమ్మిళితం ఎంత చక్కటి అర్థమో చూసారా సో మనం రోజరీ చెప్తున్నప్పుడు రోజరీ ఈజ్ నాట్ వర్షిపింగ్ మేరీ ఇట్ ఈస్ అ బీడ్ ఇట్స్ అ ప్రేయర్ వర్షిప్ వేరు ప్రేయర్ వేరండి వింటున్నారా తేడా ఆరాధించడం వేరు ప్రార్థించడం వేరండి రెండు వేరు వేరు జపమాల అనే జపమాల పట్టుకొని పూసలు తిప్పుతూ ఉన్నప్పుడు ఈ పూసకు అర్థం ఏంటో చెప్పాను ప్రేయర్ అని నాట్ వర్షిప్ ఇవి తెలుసుకోకుండా ఫాదర్ గారండి మరియ తల్లిని ఆరాధిస్తున్నామని అంటున్నారండి అంటే మనకు ఆన్సర్ తెలిస్తేనేగా జవాబు చెప్పడానికి ఇది పూస పూసకున్న అర్థం అసలు చెప్పాల్సిన అవసరం లేదు డౌట్స్ క్లారిటీ వాళ్ళెవరికో చేయాల్సిన అవసరం లేదు ముందు మనకి క్లారిటీ ఉండాలి కదా సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా త్రూ రోజరీ వీఆర్ నాట్ వర్షిపింగ్ మేరీ బికాజ్ ఈ పూస బీడ్ అంటారు అంటే ప్రేయర్ ఇట్స్ ప్రేయర్ ఐ విల్ ప్రే ఫర్ యూ అని చెప్పిన వారందరికీ జపమాల ద్వారా మనం న్యాయం చేయగలం ఒక్క దేవరహస్యం చెప్తేనే ఇంచుమించుగా ఒక 50 మందికి మనం న్యాయం చేస్తాం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం సో అందుచేత ఇదేదో వేరే మతానికి చెందిన వాళ్ళు వేరే పూసలు వాడుతున్నట్లుగా మనం వాడుతున్నామంటే కాదు ఈ పూసకు అర్థం ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ ప్రేయర్ ప్రేయర్ అని అర్థం ఇక మనం చరిత్రలోనికి వెళ్దామండి 9వ శతాబ్దపు ఆరంభ దినాల్లోనికి మనం వెళ్దాం 9వ శతాబ్ద ఆరంభంలో క్రైస్తవ సన్యాసులు మఠవాసులు ప్రతిరోజు 150 కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఉన్న 150 కీర్తనలను జపమాల రూపంలో జపిస్తూ ఉండేవారంటండి రోజు సాల్టర్ అనే పుస్తకం నుంచి రోజు 150 కీర్తనలు జపిస్తూ ఉండేవారంటండి ఆ రోజుల్లో సన్యాసులు మఠవాసులు ఎంత భక్తి అండి మేము కూడా ఈ రోజుల్లో మేము జపిస్తున్నాము ఉదయం పూట ఒక 3 కీర్తనలు మధ్యాహ్నం ఒక 3 కీర్తనలు సాయంకాలం ఒక 3 కీర్తనలు ఒక 9 కీర్తనలు మన మధ్యలో ఒక మహా అయితే ఒక 2-3 కీర్తనలు రోజుకు ఒక 10-12 కీర్తనల కంటే ఎక్కువ కీర్తనలు మేము జపించలేము అంటే శ్రీసభ ప్రార్థనావళి అంటే బ్రీవియరీ అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో గురించి మాట్లాడుతున్నాను కానీ ఆ రోజుల్లో 9వ శతాబ్ద ఆరంభంలో మఠవాసులు సన్యాసులు రోజు బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ కీర్తన గ్రంథంలో ఉన్న 150 కీర్తనలు కూడా జపించేవారంట ఈ సన్యాసులు మఠములో ఆశ్రమంలో 150 కీర్తనలు ఆ పుస్తకంలో నుండి జపించే విధానాన్ని చూసిన ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులు మేము కూడా అలా ప్రార్థన చేస్తే బాగుండు మేము కూడా ఆ కీర్తనల గ్రంథంలో నుంచి ప్రార్థన చేస్తే బాగుండు అని అనుకునేవాళ్ళంట కానీ ఆ రోజుల్లో చాలామందికి చదవడం రాదు ఒకటి రెండోది సాల్టర్ అని పిలువబడే ఆ పుస్తకాన్ని అంటే ఇంకా ప్రింటింగ్ రాకముందండి
ప్రింటింగ్ రాకముందు ఆ పుస్తకాన్ని కొనాలంటే చాలా ఖరీదండి. ఒక పుస్తకం ఖరీదు మీకు అర్థమవడానికి చెప్పాలంటే ఒక మనిషికి 3 సంవత్సరాల కూలితో సమానం. ఎలా కొనగలరండి? అందుచేత ఆ ఆశ్రమంలో ఉన్న మఠవాసుల్లాగా మేము కూడా ప్రార్థన చేస్తే బాగుండు అని అనుకున్న విశ్వాసులు ఏం చేసేవాళ్ళంట? 150 పరలోక ప్రార్థనలు జపించడం ప్రారంభించారంటండి. ఎలాగూ 150 కీర్తనలు చెప్పలేము. అంచేత ఆ స్థానంలో మనందరికీ తెలిసినటువంటి పరలోక చెప్పమే చెప్దాం, 150 పరలోక చెప్పాలి చెప్దాం అనుకునేవాళ్ళంట. ఆ 150 కీర్తనలకు బదులు 150 పరలోక జపాలు చెప్తూ చెప్తూ మరి సంఖ్య మిస్ అయిపోకూడదు కదా. సంఖ్య మిస్ అయిపోకుండా ఉండడానికి ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లుగా జపమాల పూసలు లేవు. అందుకే ఏం చేసేవారంటే 150 రాళ్ళు ఏరుకొని వచ్చి జపించేటప్పుడు పక్కన ఒక బకెట్ పెట్టుకొని పరలోకమందున మా యొక్క తండ్రి అని ఒక పరలోక జపం చెప్పగానే ఒక రాయి అందులో వేసేవాళ్ళు లెక్క తప్పిపోకుండా ఉండడానికి. ఒక 10 చెప్పారనుకోండి, బకెట్లో 8 రాళ్ళు ఉండేవి, ఒక 10 ఉండేవి, 38 చెప్తే 38 రాళ్ళు ఉండేవి. అలా కౌంట్ చేసుకోవడానికి రాళ్ళు ఏరుకుంటూ ఏరుకుంటూ బకెట్లో అలా వేసేవారు. కాలక్రమంలో రాళ్లకు బదులుగా పూసలు వేయడం మొదలుపెట్టారు. ఆ పూసలు ఏమేస్తాము, ఒకే దారంలో గుచ్చి మనం 150 లెక్కించచ్చు కదా అని చెప్పి అలా వాడుకలోనికి వచ్చాయి ఒక దారం చుట్టూ ఈ 150 పూసలు. తరువాత కాలక్రమంలో మరియ తల్లి భక్తిని ప్రోత్సహించే చాలామంది పునీతులు, డొమినిక్ గారు లాంటి వాళ్ళు రావడం వల్ల మంగళవార్త జపాలు చెప్పడం ఆరంభమైంది. ఆ మంగళవార్త జపాలకు దేవరహస్యాలు జత చేయడం జరిగింది. అలా వచ్చిందండి ఈ పరిశుద్ధ జపమాల వాడుకలోనికి. కాబట్టి ఇదేదో ఈ పూసలు జపం చెప్తున్నాం కాబట్టి అన్యమత సాంప్రదాయం నుండి వచ్చింది కాదు. ఇట్ ఈస్ అన్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ ద హోలీ క్యాథలిక్ చర్చ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బిబ్లికల్. ప్రాచీనంగా శ్రీసభలో ఉన్నటువంటి ఆచారం సాంప్రదాయం ఇది. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. జపమాల భక్తిని ఎవరు వెలుగులోనికి తీసుకుని వచ్చారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? అవునండి, పునీత డొమినిక్ గారు. పునీత డొమినిక్ గారి గురించి ఒక చిన్న మాట. అసలు జపమాల మాసం గురించి మాట్లాడుతూ ఆ పునీతుడి గురించి తెలుసుకోకపోతే ఎలా అండి? పునీత డొమినిక్ గారి ద్వారా మనకు జపమాల వచ్చింది. ఆ పునీతుడు 1170 ఆగస్టు 8 పుట్టి 1221 ఆగస్టు 6 ఆయన చనిపోయారండి. ఓకే, ఈ డొమినిక్ గారి గురించి ఒక విషయం చెప్పే ముందు ఆయన తల్లి ఇతన్ని ఎలా కన్నదో ఒకసారి వివరిస్తాను, వినండి. మీకు ఎక్కడ పుస్తకాల్లో సాధారణంగా లభించిన ఒక సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. పునీత డొమినిక్ గారి తల్లి పేరు యువానా ఆఫ్ ఆజ్జా. ఈమె 1135 పుట్టి 1205 మరణించారు. 1828 ఈవిడికి ధన్యతా పట్టాన్ని ఇచ్చారు. వరకునే డేట్లు వరకు. అయితే డొమినిక్ గారిని కన్న తల్లి యువానా ఆజ్జా, ధన్యురాలు ఈవిడయింది. త్వరలోనే పునీతురాలు అవుతుందని ప్రార్థన చేద్దాం. ఈ యువానా ఆజ్జా అనేటువంటి ఈ స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, స్పెయిన్ దేశంలో ఉన్న ఈ స్త్రీ గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉంటున్నప్పుడు ఈమెకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం? తన గర్భములో ఉన్న శిశువు కుక్క వలె కనిపించడం, కుక్క వలె ఉండడం చూసింది ఆవిడ. ఏమండి, ఏ తల్లికైనా కడుపులో మోస్తున్నటువంటి శిశువు కుక్క రూపంలో ఉన్నారని తెలిస్తే ఎంత బాధ కలుగుతుందండి. అరే, నేను ఒక కుక్కకు జన్మనివ్వబోతున్నానని ఆ తల్లి తల్లడిల్లిపోయిందండి. కానీ ఆమె భయపడినట్లు ఏం జరగలేదండి. దర్శనంలో చూసినట్లుగా కుక్కకేం జన్మనివ్వలేదు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అమ్మయ్యా అని అనుకుంది. మగబిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డకు డొమినిక్ అని పేరు పెట్టిందండి. కానీ డొమినిక్ అని పేరు పెట్టిందే కానీ ఆవిడ మనస్సును తొలిచేస్తున్న ప్రశ్న ఏంటంటే, నా కడుపున ఒక మగబిడ్డ పుడితే దేవుడంటి దర్శనంలో ఒక కుక్కను చూపించారు అని ఎవరితో చెప్పుకోకపోయినా పంచుకోకపోయినా తన మనసులో ఒక వేదన ఉండేదండి. అయితే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై గొప్ప నేర్పరితనం కలిగి ఒక అగస్టీనియన్ సభలో చేరి అగస్టీనియన్ గురువుగా ఆయన ఎదిగాడండి. అంటే అగస్టీనియన్ గురువు అంటే ఇంచుమించుగా ఒక
మాలాగా ఒక మేత్రాసన గురువుగా డయాసిసన్ ప్రీస్ట్గా ఎదిగాడు డొమినిక్ గారు. అయితే ఆ రోజుల్లో ఆల్బిజెన్సియనిజం అని ఒక తప్పుడు సిద్ధాంత ధోరణి పెరిగిపోతుందండి. ఆల్బిజెన్సియనిజం అనే దబ్బర సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏంటో మీకు వివరిస్తాను, వినండి. ఇది ఒక యూదుల ఉద్యమం అండి. దక్షిణ ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమైందన్నమాట. వీళ్ళ ఉద్యమం ప్రకారం, అంటే ఆల్బిజెన్సియనిజం వారి ప్రకారం, భౌతికమైనది ఏదైనా చెడ్డదే. మన శరీరంతో సహా శరీరాన్ని సైతానుడు సృష్టించాడు, ఆత్మను దేవుడు సృష్టించాడు. కాబట్టి మన ఆత్మ శరీరపు బందీలో ఉంది అని, మంచిగా బ్రతకకపోతే వచ్చే జన్మలో ఏ జంతువై పుడతామని చూడండి. అందుచేత శరీరానికి పునరుత్థానం ఉందన్న సంగతి వీరు నమ్మరండి. ఎందుకంటే శరీరం అనేది బ్యాడ్, భౌతికమైనది అంతా కూడా బ్యాడ్ అని చెప్తూ యేసు ప్రభు దేవుడంటే మేము నమ్ముతాం, కానీ యేసు ప్రభు మనుష్యావతారం అంటే శరీర రూపుదారుడై ఉన్నాడంటే మేము నమ్మం, అలా వచ్చినటువంటి యేసు ప్రభు దేవుడే కాదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో శరీరం అనేది బ్యాడ్, శరీర రూపంలో వచ్చినటువంటి యేసు ప్రభు కూడా బ్యాడ్. యేసు ప్రభు దేవుడు అనండి ఒప్పుకుంటాం, కానీ యేసు ప్రభు మానవావతారుడే వచ్చాడు, శరీర రూపధారుడే వచ్చాడంటే మేము నమ్మమని దే డినై క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ అండి. ఇదండి సిద్ధాంతం. ఈ ఆల్బిజెన్సియనిజం అనే సిద్ధాంతానికి చాలామంది తలొగ్గి చర్చ్ను, శ్రీసభను విడిచిపెట్టి, క్రీస్తు పరమును విడిచిపెట్టి చాలామంది దూరంగా వెళ్ళిపోతుంటే, అప్పుడప్పుడే గురువుగా అభిషిక్తుడైనటువంటి డొమినిక్ గారు, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి గురువు కదా, ఆయన అనుకున్నాడు, నాకేం మంచి ప్రసంగాలు చెప్పగలను, నా వాక్చాతుర్యంతో, నా ప్రసంగాలతో, నా ప్రయత్నాలతో వీళ్ళందరినీ మార్చేస్తాను, ఆ తప్పుడు సిద్ధాంతాలని నేను అంతమొందిస్తానని డొమినిక్ గారు అనుకున్నారండి. ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చెప్పినా ఆ ఆల్బిజెన్సియనిజం అనే తప్పుడు సిద్ధాంతాన్ని మాత్రం డొమినిక్ గారు అరికట్టలేకపోయారు. కృంగిపోయాడండి, నీరసపడిపోయాడు. నీరసం వచ్చేసి ఇదిగో ఒకరోజు 1908 దక్షిణ ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక నిర్జన ప్రాంతానికి వెళ్ళి చెట్ల మధ్య దైవ సహాయం కోసం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, అక్కడ మరియ తల్లి డొమినిక్ గారికి దర్శనమిచ్చి, బాబు ఈ తప్పుడు సిద్ధాంతాలను నీ వాక్చాతుర్యం వలనో, నీ ప్రసంగాల వలనో, నీ ప్రయత్నాల వలనో నిర్మూలించాలనుకున్నావు, అది నీ వల్ల కాదు, వీటన్నిటినీ తిప్పి కొట్టాలంటే నీకు ఒక పదునైన ఆయుధం ఇస్తాను, ఇదిగో ఈ జపమాల అని మరియ తల్లి స్వయముగా డొమినిక్ గారి చేతికి అందించిన గొప్ప సాధనం ఈ జపమాల. ప్రియులకు దేవుని బిడలారా, మరియ తల్లి దర్శనములో డొమినిక్ గారికి, నా జపమాలను జపించు, దీనిని ప్రకటించు, దీనిని ప్రోత్సహించు, ఈ రీతిగా జపమాల సహాయంతో చర్చి నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి మరలా శ్రీసభలోనికి చేరుతారు అని మరియ తల్లి చెప్పిందంటండి. ఆ రీతిగా డొమినిక్ గారు ఒక సభను స్థాపించారంటండి. ఆ సభనే మనం డొమినికన్స్ అని పిలుస్తూ ఉన్నాము, డొమినికన్స్. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఒక దర్శనం చూసింది, ఏమని, నా గర్భములో ఎదుగుతున్నది శిశువు కాదు, శునకము, కుక్క అని. డొమినిక్ గారు ఎప్పుడైతే డొమినికన్స్ అనే సభను స్థాపించారో ఆ తల్లికి అప్పుడు అర్థమైంది, ఓహో ప్రభువా, ఇందుక నా గర్భములో ఉన్న శిశువును కుక్కలా చూపించామని. డొమినికన్ అంటే ఏంటో పదాన్ని విభజించి వివరిస్తాను చూడండి. డొమినికన్స్ అనే పదాన్ని రెండుగా విభజిద్దాం. డొమినే, లాటిన్ భాషలో డొమినే అంటే ప్రభువు, దేవుడు, లార్డ్ అని అర్థం. కానే అంటే కుక్క అని అర్థం. ద డాగ్స్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం డొమినికన్స్ అంటే. ద డాగ్స్ హూ కెన్ బార్క్ ఫర్ గాడ్ అగేన్స్ట్ సేటన్ అని అర్థం. ఈ డొమినికన్స్ అనే అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? డొమినే అంటే ప్రభు అని, కానే అంటే కుక్క అని అర్థం. ప్రభువు కోసం కాపలా కాసే కుక్కలు, ప్రభువునకు వ్యతిరేకంగా ఏ సైతాను శక్తులు, ఏ తోడేళ్ళు వస్తున్నా మందలోనికి
విరుచుకుపడి అరిచే కుక్కలు, సైతాను శక్తులకు వ్యతిరేకంగా అరిచే కుక్కలు డొమినికన్స్ అని అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాట్ ఎ బ్యూటిఫుల్ మీనింగ్ బిహైండ్ దిస్ ట్రూత్. అందుకనే మీరు ఎప్పుడైనా పునీత డొమినిక్ గారి యొక్క స్వరూపాన్ని చూస్తే పక్కనే ఒక కుక్క ఉంటుంది. కుక్క ఉండి దాని నోట్లో ఒక టార్చ్ ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి డొమినిక్ గారికి దర్శనమిచ్చే సమయంలో, డొమినిక్ గారికి జన్మనివ్వక ముందు చూసిన దర్శనములో ఇలా చూసిందనమాట, కడుపులో ఒక కుక్క ఉన్నట్లుగా, కుక్క నోట్లో టార్చ్ ఉన్నట్లుగా. అందుకే డొమినిక్ గారి ఫోటో మీకు ఎప్పుడైనా దొరికితే మేము కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఆ కుక్క నోట్లో ఒక టార్చ్ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇలా వచ్చిందండి జపమాల భక్తి. డొమినిక్ గారు ఎలా పుట్టారో విన్నాము, డొమినిక్ గారికి మరియు తల్లి జపమాల ఎలా అందించిందో విన్నాము, జపమాల పట్టుకున్న డొమినిక్ గారు డొమినికన్స్ అనే సభను ఎందుకు స్థాపించారో కూడా మనం విన్నాము. 1221వ సంవత్సరంలో పుణీత డొమినిక్ గారు చనిపోయారు. అప్పటికి ఇంకా జపమాల, మరియ తల్లి ప్రార్థనే, మరియన్ సాల్టరే. ఎందుకంటే ఇంకా అప్పటికి దేవరహస్యాలను జపమాల భక్తికి ఇంకా జోడించలేదు. అయితే చూడండి, జపమాల ఆవిర్భావం ఇప్పుడు ఏదో మనం చేతిలో పట్టుకొని మెల్లలో వేసుకొని జోబులో వేసుకొని తిరిగేసినంత ఈజీగా రాలేదండి. ఇది జాగ్రత్తగా వినండి మీరు. శ్రీసభ చరిత్ర, ఏ క్రోనలాజికల్ హిస్టరీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అబౌట్ ద హోలీ రోజరీ, కైండ్లీ లిసన్ టు ఇట్. అయితే తర్వాత జపమాలంటే గిట్టని సైతానుడు యూరోప్ ఖండంలో, ఐరోపా ఖండంలో బ్లాక్ ప్లేగ్ అనే అంటువ్యాధిని ప్రబలేలా చేశాడండి. ఈ జపమాల భక్తి దశ దశలా వ్యాప్తి చెందుతుంది. అల్బిజెన్సియం లాంటి దబ్బర సిద్ధాంతాలన్నీ కూడా మటుమాయమైపోతున్నాయి. సైతాను శక్తి సన్నగిల్లిపోతుందని గుర్తించిన సైతానుడు మరొకసారి రెచ్చిపోయాడండి. రెచ్చిపోయి ఎక్కడైతే జపమాల ప్రబలుతుందో అక్కడ బ్లాక్ ప్లేగ్ అనే అంటువ్యాధిని ఏం చేసిందో తెలుసా అండి? మొన్న కరోనా టైంలో విన్నాము ఎంతమంది చనిపోయారో అని. అంతకు మించి యూరోప్ ఖండములో ఉన్నటువంటి 1/3 ఆఫ్ యూరోప్, అంటే దాదాపుగా 25 మిలియన్, అంటే 2.5 కోట్ల జనాభా ఈ బ్లాక్ ప్లేగ్ బారిన పడి చనిపోయారంటండి. 2.5 కోట్ల మంది జనాభా ఆ ఈ యొక్క అంటు రోగానికి పడి చనిపోయారంటండి. అందుకే పునీత లూయిస్ ది మౌంట్ ఫోర్ట్ గారు సీక్రెట్ ఆఫ్ రోజరీ అన్న పుస్తకంలో ఏం రాస్తారంటే, జపమాల భక్తిని అంతమొందించడానికి సైతాను వాడిన ఆయుధమే ఈ అంటు రోగం, బ్లాక్ ప్లేగ్ అనే అంటు రోగం. ఈ అంటువ్యాధి వలన డొమినిక్ గారు వ్రాసిన ఆ రోజరీ, జపమాల మీద రాసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ, పుస్తకాలన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయండి. ఎలాగో చెప్తాను వినండి. ఈ రోజుల్లో చాలామంది అంటారు, నిజంగా పునీత డొమినిక్ గారు జపమాల భక్తిని ప్రోత్సహించుంటే ఏవి గ్రంథాలేవి, ఏవి డాక్యుమెంట్స్ ఏవి? ఆన్సర్ చెప్తాను వినండి. ఏమండి, మొన్న కరోనా టైంలో మనం విన్నాం కరోనా వచ్చిన వ్యక్తులు ఒక ఏదైనా వస్తువులు పట్టుకుంటే మనం పట్టుకునే వాళ్ళమా? కరోనా వచ్చిన వ్యక్తులు ఎప్పుడు ప్రారంభంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే అవేవో కిట్లు ధరించుకొని మనం వెళ్ళలేదా? మాస్కులు వేసుకొని వాళ్ళు పట్టుకున్న వస్తువులు, వారు వాడినటువంటి దుప్పట్లు కానీ టవల్స్ కానీ తగలబెట్టేసేవారు కదండి. ఎందుకంటే అమ్మో అంటు రోగం, అవి వచ్చేస్తుందేమో అని. ఖచ్చితంగా డొమినిక్ గారు ఎన్నో గ్రంథాలు జపమాల గురించి వ్రాశారండి. అయితే ఈ బ్లాక్ ప్లేగ్ ఎప్పుడైతే వచ్చిందో, కొంతమంది ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు లైబ్రరీలకు వెళ్ళడం, ఆ పుస్తకాలు పట్టుకోవడం. అసలు లైబ్రరీకి వెళ్తేనే చాలు, అమ్మో అంటూ వ్యాధి అందులోకి వెళ్తే వచ్చేసరి. లైబ్రరీస్ లైబ్రరీస్ అంటే గ్రంథాలు, గ్రంథాలయాలే తగలబెట్టేశారండి. ఆ రీతిగా డొమినిక్ గారు వ్రాసినటువంటి అనేకమైనటువంటి మంచి పుస్తకాలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయండి ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకే అఫీషియల్గా డొమినిక్ గారు వ్రాసినటువంటి డాక్యుమెంట్స్ ఏమీ కూడా ఇప్పుడు మనకు లేవు. తర్వాత క్రమంలో పునీతులు రాసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి, కానీ డొమినిక్ గారు రాసినవి ఏమీ లేవు. ఎందుకంటే బ్లాక్ ప్లేగ్ ద్వారా సైతానుడు అన్నింటినీ కూడా తగలబెట్టేసింది. అయితే సైతానుడు మరలా రెచ్చిపోతున్నాడు. చూడండి ఈ పోరాటం చూసారా, జపమాల ఆవిర్భావం. సైతాను రెచ్చిపోతున్న ప్రతిసారి దేవుడు మరలా తన శక్తిని ప్రదర్శించేవాడు. దేవుడు శక్తిని ప్రదర్శిస్తున్నాడని మళ్ళీ సైతానుడు ఏదో రూపంలో అటాక్ చేసేది. చూడండి, డొమినిక్ గారి మరణం ముందు చేసిన గొప్ప మేలు ఏంటంటే,
డొమినికన్ సభలో నుంచి కొంతమంది మిషనరీస్ని ఇంగ్లాండ్ దేశానికి పంపారండి. దిస్ ఈజ్ ద కీ మూవ్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ ద హోలీ రోజరీ. డొమినిక్ గారు ఎక్కడే యూరోప్లోనే ఉంచేసి ఉన్నట్లయితే జపమాల భక్తి అక్కడతోనే అంతమైపోయేది బ్లాక్ ప్లేగ్ వలన. జస్ట్ డొమినిక్ గారు చనిపోకముందు కొంతమంది డొమినికన్ సభకు చెందిన వారిని ఇంగ్లాండ్ దేశం పంపించేశారండి. డొమినికన్ సభకు చెందిన చాలామంది ఇక్కడ చనిపోయారు, డాక్యుమెంట్స్ అన్నీ నాశనం అయిపోయాయి. కానీ ఇంగ్లాండ్ దేశం వెళ్ళినటువంటి కొంతమంది డొమినికన్స్ మాత్రం జపమాల భక్తిని అక్కడ ప్రోత్సహించడం మొదలుపెట్టారు ఇంగ్లాండ్లో. సైతానుడు ఒక చోట ఆపితే దేవుడు మరో చోట ఆరంభిస్తాడన్న దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి కాలేజెస్లో, సెమినరీస్లో, కాన్వెంట్స్లో రోజరీ భక్తిని ప్రోత్సహించేవారు. చర్చి యొక్క ఎంట్రన్స్లో, అంటే చర్చిలోనికి వెళ్లే ముందు ఒక బాస్కెట్లో, ఒక ట్రేలో ఇలాంటి జపమాలన్నీ అక్కడ పెట్టేసి ఉంచేవాళ్ళు. అందరికీ ఫ్రీగా జపమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రీతిగా ఇంగ్లాండ్ దేశంలో భక్తి, జపమాల భక్తి పెరిగింది. 15వ శతాబ్దంలో అనేక మఠాలు, మఠవాస కేంద్రాలు విస్తరించబడి ఆయా మఠవాస వ్యవస్థాపకులు, కొంతమంది ఉదాహరణకు చెప్తాను చూడండి, ఫ్రాన్సిస్కన్స్ ఉన్నారు, డొమినికన్స్ ఉన్నారు, తర్వాత సర్వైట్స్ ఉన్నారు. వీళ్ళ సభలకు దేవుడు ఒక ప్రేరణ ఇచ్చి వారి మఠవాస భక్తికి అనుకూలమైనటువంటి జపమాలలు కూడా స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మనం చెబుతున్నటువంటి ఈ జపమాల డొమినికన్ రోజరీ అని అనుకుందాం. కానీ మీకు తెలుసో లేదో, బ్రిజిటైన్ రోజరీ అని ఒకటి ఉందండి. బ్రిజిటైన్ రోజరీ, సర్వైట్ రోజరీ, కర్తూజియన్ రోజరీ, ఫ్రాన్సిస్కన్ రోజరీ. ఒరిజినల్గా మరియ తల్లి డొమినిక్ గారికి జపమాల ఇచ్చింది. కానీ కొంత కొంతమంది సభ వ్యవస్థాపకులు, ఇప్పుడు ఫ్రాన్సిస్ అసీసీపుర ఫ్రాన్సిస్ గారు ఉన్నారు, ఫ్రాన్సిస్కన్ సభను స్థాపించారు, వారి మఠ విశ్వాసాలకు అనుగుణమైన జపమాల భక్తిని వారు ప్రోత్సహించారు. మే మాసంలో మీకు జ్ఞాపకం ఉందే లేదో, కిబెహో అనే ప్రాంతంలో మరియ తల్లి దర్శనమిచ్చి కన్నీటి జపమాల ప్రార్థన ఒకటి చేశాం. నాకు సరిగ్గా డేట్ గుర్తులేదు, మే నెల చివరిలో ఉంటుంది, ఇంచుమించుగా 28 మే 27 తారీఖులో చెక్ చేయండి. కన్నీటి ప్రార్థన, కన్నీటి జపమాల. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏంటి ఇవన్నీ? ఉదాహరణకు చెప్తాను చూడండి, ఫ్రాన్సిస్కన్ రోజరీ ఎలా వచ్చిందంటే 1422వ సంవత్సరంలో ఫ్రాన్సిస్కన్ సభకు చెందినటువంటి జేమ్స్ అనే ఒక నోవిస్ మరియ తల్లికి కిరీటం పెడుతూ ఉన్నాడంట సాక్రిస్టీలో. ఆ కిరీటం పెట్టే విషయంలో 1-2 సార్లు విఫలమైపోతూ ఉన్నాడంట. పెడుతూ ఉన్నాడే కానీ కిరీటం పడిపోతుందంట. వెంటనే మరియ తల్లి అతనికి దర్శనమిచ్చి ఫ్రాన్సిస్కన్ కరోనా అనే రోజరీ ఇచ్చిందంట. అంటే ఫ్రాన్సిస్కన్ సభ ఇప్పుడు వాడుతూ ఉంటారు, వాళ్లకు ఒక కరోనా ఇచ్చి నువ్వు పెట్టే కిరీటం పడిపోతుందేమో, ఈ కిరీటం పెట్టి చూడు అని మరియ తల్లే, అదిగో ఆ నోవిస్ గారికి, జేమ్స్ అనే నోవిస్కి ఇచ్చిందంట. ఆ కిరీటం పెడుతూ ఉంటే ఆ కిరీటం అలా అలంకరింపబడి ఉందంట. అప్పుడు మరియ తల్లి చెప్పిందంట, మీ మఠవాసులందరూ ప్రతినిత్యము ఈ కిరీటంతో నన్ను అలంకరించండి, ఈ కిరీటంతో అలంకరించడమే, ఈ జపమాలను జపించండి అని ఫ్రాన్సిస్ మఠానికి చెందినటువంటి సన్యాసులకు అందించిందంట. అలానే బ్రిజిటైన్ రోజరీ, కర్తూజియన్ రోజరీ, సర్వైట్ రోజరీ, ఇలాంటి చాలా రోజరీస్ వాడుకలోనికి వచ్చాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇలా అంతా బాగుంది, జపమాల భక్తి ప్రతి ఖండంలోనూ కూడా ప్రాచుర్యం పొందుతుంది. ఎందుకంటే ఈ మిషనరీలందరూ రకరకాల ఖండాలకు, దేశాలకు వెళ్తున్నారు కాబట్టి జపమాల భక్తి ఆయా ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు వినండి, డొమినిక్ గారి తర్వాత అది ఆ మఠములో ఉన్నటువంటి సక్ససర్, అంటే ఆ మఠ నియమ నిబంధనలు పాటించే వాళ్ళు ఎవరంటే బ్లెస్సెడ్ అలాన్ దెలా రోచ్ గారు 8వ తారీఖున, చూడండి, మరియ తల్లి పుట్టినరోజునే ఆయన పుట్టాడు, మరియ తల్లి పుట్టినరోజునే మరలా మరణించారు. 1428లో ఆయన పుట్టారు, 1475వ సంవత్సరంలో 8వ తారీఖున చనిపోయారు. ఇప్పుడు మరియ తల్లికైతే డొమినిక్ గారు ప్రత్యక్షంగా జపమాలు ఇచ్చారు, కానీ డొమినిక్ గారు ఆశించదగ్గ రీతిలో జపమాల భక్తిని ప్రచారం చేయలేకపోయారు. ఎందుకంటే చనిపోయారు కదా. తర్వాత బాధ్యత భుజానికి ఎవరేసుకున్నారంటే
ఈ బ్లెస్డ్ అలన్ దెలా రోచ్ వినండి జాగ్రత్తగా. ఫ్రాన్స్కి ఉత్తర పశ్చిమాన ఇంగ్లాండ్కి దగ్గరలో బ్రిటనీ అనే ప్రాంతంలో ఈయన పుట్టారండి. ఇతను ఒక డొమినికన్ సభకు చెందినటువంటి గురువు, ఎ రినౌండ్ థియోలోజియన్ అండ్ ఎ గుడ్ అకాడమిక్, బాగా చదువుకున్నవాడు. అయితే అన్నీ చదువుకుంటున్నాడు, వేద గ్రంథాలు చదువుకుంటున్నాడు, కానీ ఈ జపమాలను మాత్రం వదిలిపెట్టేశాడు. జపమాల భక్తిని అసలు పట్టించుకోలేదు. ఒకసారి వినండి, ఒకసారి డొమినిక్ గారి ఇతడికి ఒంటరిగా దర్శనమిచ్చి, బాబు నువ్వు డొమినికన్వి, జపమాల భక్తిని ప్రోత్సహించంటే పెద్ద పట్టించుకోలేదు, విన్నట్టే విన్నాడు కానీ పట్టించుకోలేదు. ఈసారి డొమినిక్ గారు మరియ తల్లితో పాటు వచ్చి దర్శనమిచ్చి, బాబు జపమాల భక్తిని ప్రోత్సహించే బాధ్యత నీదేనయ్యా, ప్రచారం చేయి అంటే పట్టించుకోలేదు. ఇంచేపు చదువు లైబ్రరీలు, చదువు లైబ్రరీలు అంతే. ఈసారండి డొమినిక్ గారు, యేసుప్రభు, మరియ తల్లి ముగ్గురు కలిసి అలన్ దెలా రోచ్ దగ్గరికి దర్శనమిచ్చి, యేసుప్రభువు ఆ అలన్ దెలా రోచ్తో ఇలా అన్నారండి, ఇంతకుముందు ఎన్నిసార్లు దర్శనమిచ్చినా నువ్వు పట్టించుకోలేదు, ఏ అలన్ నువ్వెవరువి, యూఆర్ ఎ డొమినికన్, యూఆర్ ద డాగ్ ఆఫ్ గాడ్, యూఆర్ సపోజ్ టు బార్క్ ఫర్ గాడ్ అగెన్స్ట్ సేటన్, నువ్వెవరువి, దేవుని కుక్కవి కదండి. డొమినికన్స్ అంటే దేవుడి కోసం అరిచే కుక్కలు, దేవుడికి కాపలా కాసే కుక్కలని మనం విన్నాం డొమినికన్. యు ఆర్ ఎ డాగ్ మ్యాన్, దెన్ వై ఆర్ యు నాట్ బార్కింగ్ వెన్ యు సీ ఎ వుల్ఫ్, వెన్ యు సీ ద డార్క్ పవర్స్ అగెన్స్ట్ యు, వై ఆర్ యు నాట్ బార్కింగ్. నువ్వు ఒక కుక్క ఉండి కూడా దేవుని యొక్క సంఘానికి కాపలా కాసే బాధ్యత నీకుండి కూడా నువ్వెందుకు అరవటం లేదు, జపమాల భక్తిని ఎందుకు ప్రచారం చేయటం లేదు అని అనగానే వెంటనే తప్పు తెలుసుకున్నటువంటి ఈ బ్లెస్డ్ అలన్ దెలా రోచ్ గారు చుట్టూ ఉన్న తోడేళ్లకు వ్యతిరేకంగా అరిచి జపమాల భక్తిని ప్రచారం చేశారంట ప్రియులగు దేవుని బిడలారా. తర్వాత 1475 మరొక డొమినికన్ బ్రదర్ జేకబ్ స్ప్రింజర్ గారి ద్వారా జపమాల భక్తి ప్రచారమైంది. ఇదంతా ఒక చరిత్ర ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎక్కడా కూడా ఒక పుస్తకంలో వ్రాసి ఉంచబడదు. నేను కూడా ఈ చరిత్ర సేకరణ చేయడానికి చాలా పుస్తకాలు, చాలా సోర్సెస్ నేను వెతకాల్సి వచ్చింది. వీటన్నిటిని సంగ్రహించి మీ ముందు పెట్టే ప్రయత్నం మాత్రం నేను చేస్తున్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇలా అంతా సజావుగా సాగిపోతుందండి, జపమాల అందరూ చెప్తున్నారు, జపమాల భక్తిని ప్రోత్సహించడం జరుగుతుంది. 16వ శతాబ్దం వచ్చిందండి, మళ్ళీ సైతాను కన్ను కుట్టిందండి. 16వ శతాబ్దంలో ఏం జరిగిందో మీరు ఎరుగుదురు కదా, ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ స్టార్ట్ అయిందండి. మార్టిన్ లూథర్ ఆయన ఎవరో తెలుసా, ఆయన కూడా ఒకప్పుడు మళ్ళాగా ఒక క్యాథలిక్ గురువేనండి, కానీ గురుత్వాన్ని వదిలిపెట్టేశాడు. గురుత్వాన్ని వదిలిపెట్టేసి అప్పుడు కాన్వెంట్లో ఒక కన్యాస్త్రీ ఉంటే, ఆ కన్యాస్త్రీకి చూడండి మనం ఏదో అనుకుంటాం మార్టిన్ లూథర్ ఓహో ప్రొటెస్టెంట్ యొక్క రిఫార్మేషన్ స్థాపించాడండి, ఆయన గతం ఎలాంటిదో చెప్తున్నాను, ఇది ఎవరు కాదన్నా వద్దన్నా ఇది చరపరాని ఒక చరిత్ర. క్యాథలిక్ ప్రీస్ట్గా ఉండి ప్రీస్ట్హుడ్ వదిలిపెట్టేసి ఒక కాన్వెంట్లో ఉన్న సిస్టర్ గారు గోడ దూకి వచ్చేయడానికి సహాయం చేశాడు. ఇది చేసిన మంచి పని, విన్నారండి, ఇది ఎవరినైనా అడగండి. ఒక కాన్వెంట్లో ఉన్న సిస్టర్ గారు గోడ దూకి జంప్ చేసి వచ్చి లాగా సహాయం చేసి, అంటే మన వాడుక భాషలో ఏదో అంటారనుకోండి, నేను ఆ పదం వాడను నాకు ఇష్టం లేదు, ఆ సిస్టర్ గారిని పెళ్లి చేసుకొని సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టడానికి బయటకు వచ్చాడు. సరే ఆయన గతం మనకెందులే, కానీ వదిలేయండి, జస్ట్ మీరు తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. ఈ మార్టిన్ లూథర్ ఎంత కరుడుగట్టిన జపమాల వ్యతిరేకో చెప్తాను వినండి. జర్మనీ మ్యూజియంలో ఇప్పటికీ కూడా ఆయన వాడిన పుస్తకం ఉందంట, ఆ పుస్తకం కాన్ఫ్రటర్నిటీ ఆఫ్ రోజరీ అని అంటూ ఉంటారు. కాన్ఫ్రటర్నిటీ ఆఫ్ రోజరీ, ఆయన వాడిన ఆ కాన్ఫ్రటర్నిటీ అనే పుస్తకంలో, ఆ కాన్ఫ్రటర్నిటీ ఆఫ్ రోజరీ అనే పుస్తకంలో పక్కలో మార్జిన్ ఉంటుంది కదండి పుస్తకానికి, ఆ మార్జిన్లో ఏం రాసుకున్నాడంట, ఐ హేట్ రోజరీ అని రాసుకున్నాడంటండి. అవును మరి, దేవుడు ఇష్టపడిన దాన్ని ద్వేషించేది ఎవరు, మనకు తెలియదా,
సైతాను శక్తిలే కదా. ఐ హేట్ రోజరీ అన్న అనే మాట మార్టిన్ లూథర్ కాన్ఫ్రటర్నిటీ ఆఫ్ రోజరీ అనే పుస్తకంలో రాసుకున్నాడు. ఆనాటి నుండి నేటి వరకు మరియ తల్లి మీద జపమాల భక్తి మీద విషం చిమ్ముతూనే ఉన్నారండి. ఇది వారి గతం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ మార్టిన్ లూథర్ గారి ద్వారా ప్రారంభమైతే దాన్ని ఖండించడానికి ఎదుర్కోవడానికి రోజరీ జపమాల భక్తిని ప్రోత్సహించడానికి దేవుడు ఎంతోమంది పునీతులను లేవనెత్తాడండి. పునీతులు చార్ల్స్ బొరోమియో గారు, ఫిలిప్ నేరీ గారు, అదే విధముగా యేసు సభకు చెందిన వాళ్ళు. అప్పుడే యేసు సభకు చెందిన వాళ్ళే సొడాలిటీ అనేటువంటి మరియ తల్లి సభను స్థాపించారు. సొడాలిటీ సభ విన్నారు కదండి, సొడాలిటీ యేసు సభ గురువులు స్థాపించింది. ఇలాంటి ఎన్నో సభల ద్వారా మరలా ప్రొటెస్టెంటు ఉద్యమం ద్వారా సన్నగిల్లిపోతున్న మరియ తల్లి భక్తిని, జపమాల భక్తిని ఈ పునీతులందరూ మరలా లేవనెత్తారు. ప్రొటెస్టెంట్స్ రోజరీ ఉద్యమాన్ని, భక్తిని ఆపాలనుకున్న ఒక రకంగా మనకు మంచే చేశారని చెప్పుకుందామండి. ఎందుకు తెలుసా? పరోక్షంగా జపమాల భక్తి వ్యాప్తి చెందడానికి వాళ్ళే కారణమయ్యారు. ఎందుకో తెలుసా? ఆ ప్రొటెస్టెంట్ ఉద్యమ కాలంలోనే అంతవరకు బావిలో కప్పల్లాగా మఠంలోనూ ఆశ్రమంలోనూ నాలుగు గదుల మధ్యలోనే ఉండిపోయినటువంటి మఠవాసులు ఖండాంతరాలకు మిషనరీస్గా వెళ్ళడం ప్రారంభించారు. ఈ మఠవాసులు వారి ఆశ్రమాలను మఠాలను వదిలిపెట్టి ఖండాంతరాలకు వెళ్ళకపోతే జపమాల భక్తి అక్కడికి చేరి ఉండేది కాదు. అందుకనే ఆ కాలంలోనే మిషనరీలు ప్రారంభమై, ఉదాహరణ చూడండి, యేసు సభ గురువులు జెస్వీట్స్ అంటామే వాళ్ళు, ఇదిగో ఏషియా ప్రాంతంలోనికి, మన ఇండియా ప్రాంతంలోనికి వచ్చారు. అమెరికా ఖండంలోనికి డొమినికన్సు, ఫ్రాన్సిస్కన్స్ లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ జపమాల భక్తిని ప్రసారం చేశారు. ఈ మిషనరీలు తమతో పెద్ద పెద్ద గ్రంథాలు మొయ్యలేదండి. ఏమండి, ఇప్పుళ్ళోలాగా ఫ్లైట్స్ మీద, ట్రైన్స్ మీద, కార్ల మీద వెళ్ళలేదండి వాళ్ళు. పడవ ప్రయాణం, సముద్ర ప్రయాణం. యేసు సభ గురువులైతే మీరు చూడండి, ద మిషనరీ, ద మిషన్ అనే సినిమాలో ఎలా కొండలు ఎక్కి వాళ్ళు ప్రచారం చేశారండి. యు నో వాట్ దే హ్యావ్ క్యారీడ్? జస్ట్ ద హోలీ రోజరీ. నేను ఆల్రెడీ చెప్పాను, రోజరీ ఈజ్ ద మినీ బైబుల్, బైబుల్ ఆన్ బీడ్స్, బైబుల్ ఆన్ స్ట్రింగ్స్. తమతో పాటు పెద్ద పెద్ద లగేజ్, పెద్ద పెద్ద వేద గ్రంథాలు, బైబిల్ గ్రంథాలు వాళ్ళు మోసుకుని వెళ్ళలేదండి. జపమాల తీసుకుని వెళ్ళి జపమాల భక్తిని ఆ ఆదిమ వాసులకు, ఆ ఖండాంతర వాసులకు వాళ్ళు ఇచ్చి జపమాల భక్తిని ప్రోత్సహించారండి. చాలామంది మిషనరీలు రోజరీని తమ ఎడమ భాగంలో పెట్టుకుంటారు. మీరు చూసారా? జపమాల ఎవరైనా సిస్టర్స్ని కనుక మీరు చూస్తే వాళ్ళ అంగీకి రోజరీ ఎడమ భాగంలో ఉంటుందండి. ఎందుకో తెలుసా? ఏ సైనికునైనా చూడండి, కత్తి ఎక్కడ పెట్టుకుంటాడు, ఇలా కుడివైపు పెట్టుకోడు. కుడివైపు శత్రువు రాగానే కుడివైపు ఇలా తీసే లోపల వేసేస్తాడు. ఎడమవైపున కత్తిని పెట్టుకుంటాడు వరలో, శత్రువు రాగానే కత్తిని తీసి శత్రు సంహారం చేయడానికి ఈజీగా ఉంటుందని. జపమాలను చాలామంది మిషనరీలు ఎడమ భాగంలో ఎందుకు పెట్టుకునేవారో తెలిసిన, సైతాను శక్తులు రాగానే వారి వరలో నుంచి ఖడ్గాన్ని తీసి సైతానుకు వ్యతిరేకంగా పోరాడడానికి. ప్రియులకు దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, జపమాల ఆవిర్భావం ఇక రాబోయే రోజుల్లో ఇంకా చారిత్రకమైనటువంటి సంఘటనలు మీ ముందుంచుతాను. కానీ జపమాల, ఈ పూసల జపమాల ఎలా ప్రారంభమైంది, తర్వాత డొమినిక్ గారి ద్వారా డొమినికన్ సభ ఎలా స్థాపించబడింది, ఆ తర్వాత క్రమంలో పడి లేచిన కెరటంలాగా ఈ జపమాల భక్తిని సన్నగిల్లేలా చేయాలని అల్బిజెన్సినిజం, బ్లాక్ ప్లేగ్, ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ లాంటి వాళ్ళు ఎంతమంది దీనికి అడ్డుపడినా ఈ జపమాల భక్తిని ఎవరు ఆపలేకపోయారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, దీన్ని ఆపాలని చూసేవాళ్ళు ఆగిపోయారే కానీ జపమాల భక్తి అలా నిర్విరామంగా సాగిపోతూనే ఉంది. ఇంత మహత్తరమైనటువంటి చరిత్ర పుటల్లో నుంచి దేవుడు మనకిచ్చిన ఈ జపమాలను ఒక అమూల్యమైన నిధిగా మనం భావిస్తూ ఏదో మన ఇంటి గోడ మీద మేకుకో, లేకపోతే మన తలగడ కిందకో, మన పాకెట్ జోబీకో దీన్ని పరిమితం చేయకుండా
జపమాలను యోగ్య రీతిలో మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది త్యాగదనుల పుణ్యఫలం ఇది జపమాల అని భావించి ప్రతి కుటుంబాల్లో వ్యక్తిగతంగా జపమాలను జపించడానికి ప్రయత్నించండి. దేవాది దేవుడు ఈ వాక్యం ఆలకించినటువంటి మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆయురారోగ్యాలను సమృద్ధిగా ప్రసాదించి కాపాడుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారంలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుండియున్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దుఃఖదేవ రహస్యములు మొదటిది. యేసు రక్త చెమట చమర్చుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయినుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఓనా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి. ఆమేన్. రెండవది, యేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదుమగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక, ఆమేన్. ఓనా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి, ఆమేన్.
మూడవది యేసునాథుని తిరుశిరస్సున ముండ కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక, ఆమేన్. ఓనా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి, ఆమేన్. మాతవమ్మా.
నాలుగవది యేసు శ్లీవను మోసుకుని పోవుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఓనా యేసువా, మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి. ఆమేన్. జననీ మరియమ్మ,
ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత ఐదవది యేసు శిలువ మీద కొట్టబడి మరణం పొందుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఆమేన్. ఓనా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరి చేర్చండి. ఆమేన్. అతిదూత యగు పునీత మిఖాయేల, దేవదూత యగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అనిడు వారలారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను, మేము వేడుకొను ఈ 53 పూసల జపమును దేవమాత పాదముల యందు మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూచి ప్రార్థించుచున్నాము. ఆమెన్. కృపారస జపము. కృపారసము గల మాతయ్యైండు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైనడు మేము ఏవయొక్క బిడ్డలము, మిమ్ము చూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చుచు మిమ్ము చూచి నిట్టూర్పు విడుచుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసుడు తల్లి, మీ దయారసము గల కనులను మా మీద త్రిప్పనవధరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు యేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకియ్యనవదరించండి. కృప కలిగిన తల్లి, దయారసం కలిగిన తల్లి, ఓ మధురమైన కన్యమరియమ్మ, యేసునాథుని దివ్య వాగ్దానములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని పరిశుద్ధమాత మా కొరకు ప్రార్థించండి.
లోక పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసునాథుని వాగ్దత్తములకు మేము పాత్రుల మగునట్లు సర్వేశ్వరుని పరిశుద్ధమాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ శిలువ క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహము దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడే జన్మించ తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా ఉండడు భాగ్యము మాకు ఎప్పటికీ దయచేయండి స్వామి. ఆమేన్. పునీత బెర్నార్డు దేవమాతను చూచి వేడుకొనని చెప్పము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను బ్రతిమాలి మీ వేడుకోలు సహాయమును అడిగిన వారల యందు ఒక్కరైనను మీ వలన చెయ్యి విడువబడినట్టు ఎన్నడనూ లోకములో వినినది లేదని తలంపను అవధరించండి. కన్యకల రాజ్ఞి అయిన కన్యక, కరుణారసం గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపి అయిన నేను మీ దయాలత్వమునకు కాచుకుని మీ సముఖములో నిలిచిచున్నాను. అవతరించిన వార్త యొక్క తల్లి, నా విజ్ఞాపనమును త్యజింపక దయాపరవై విననవధరించండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు చొచ్చితిమి. మా మీద దయగా ఉండి మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు చొచ్చితిమి. మా మీద దయగా ఉండి మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా ఉండి మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. దేవమాతకు సమర్పణ. నాయక రాగి, నాయక తల్లి, నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుచున్నాను. నాయక భక్తి మీకు చూపించుటకు ఈ దినము నా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించుచున్నాను. కాబట్టి నన్ను మీ స్వంతముగా చేసుకుని నన్ను కాపాడనవదరించండి. ఆమేన్. యేసు మరియా జోజప్పా, నా హృదయమును, నా ఆత్మను, నా జీవితమును మీకు సమర్పించుచున్నాను. యేసు మరియా జోజప్పా, నా కడపడి అవస్థలో నాకు సహాయము చేయండి. యేసు మరియా జోజప్పా, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణము విడుచుదునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుని దీవెనలు సర్వవేళలందునూ మీకు తోడగునుగాక. ఆమేన్.